సరైన వైద్యం అందక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల విశాఖ మాన్యంలోని ఓ నిండు గర్భిణి ప్రాణం బలైపోయింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో ఏగువ సోబ పంచాయతీకి చెందిన నిండు గర్భిణి బుల్లమ్మకు సరైన వైద్యం అందకపోవడంతో ఆమె మరణించింది. దీంతో గ్రామస్తులందరూ హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. నిర్లక్ష్యం వహించిన అనంతగిరి ప్రాథమిక హాస్పిటల్లో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న అనుషారావు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని బాధితురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్యం పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా కొంతమంది డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా ఇలా ప్రాణాలు మధ్యలోనే పోవాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అనంతగిరి మండలము. నిన్న ఉదయం 10 గంటల టైం ఫోన్ 10 ఫోన్ చేస్తేమో ఆడు రాలేదు. రాకపోతే ఒక ఆటో పట్టుకొని వచ్చాము. పట్టుకొని వస్తే ఇక్కడ ఉంచాము. 10 గంటల వరకు పెడితే 10 గంటలకు తీసుకొస్తేమో 12 నిమిషాలకి డెలివరీ అయింది. ఉంటే నైట్ 12కి డెలివరీ అయిన తర్వాత ఏమో వాళ్ళు. నువ్వు ఎన్ని గంటలకు తీసుకొచ్చావు హాస్పిటల్? 10 గంటలకు తీసుకొచ్చాను. ఎన్ని గంటలకు డెలివరీ అయింది? 12:30కి డెలివరీ అయింది. రాత్రి 12:30? రాత్రి 12:30కి డెలివరీ అయింది. డెలివరీ అయితే పోనీ వీళ్ళు 12:30కి డెలివరీ అయింది. 1:30 వరకు ఉంచారు. ఉంచిన తర్వాత అందులోనే లేట్ అయిపోయింది. మాకు ఓపీ టికెట్ కూడా రాసి ఇవ్వలేదు అక్కడికి జాయిన్ చేయడానికి. జాయిన్ చేయడానికి దివ్వపోవడంలోనే మనకి ఇంత ప్రాబ్లం వస్తుంది. నార్మల్ డెలివరీ ఆపరేషన్? ఆపరేషన్ ఎట్లేదండి, మామూలుగా నార్మల్ డెలివరీ చేశారు. మరి వీళ్ళు తెలియక చేశారు. టాప్ నర్సులు డాక్టర్లు మాత్రం లేరండి. ఎవరెవరు డెలివరీ చేయించారు? అది ఒక దాని పేరు తెలియదు. డాక్టర్ గారు ఉండేరా? డాక్టర్ లేరండి. ఎవరెవరు ఉండేరు? రాధిక అని టాప్ నర్స్ ఇద్దరు ఉండరు. రాధిక అంటే అటెండరా? స్లీపర్ వరలక్ష్మి. రాధిక ఇద్దరు. మరి ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు కిందికి తీసుకెళ్ళావు? ఇక్కడ నుంచి 2:30కి మాకు వాంజర్ ఫోన్ చేసి పంపించారు. ఎవరు పంపించారు? డాక్టర్ పంపించారు కానీ మనకి ఓపీ టికెట్ ఇవ్వకపోవడంలో అక్కడ జాయిన్ చేయలేదు. మాకు ఎక్కడ జాయిన్ చేయలేదు? ఏస్కోట్లో జాయిన్ చేయలేదు. ఇక్కడ మరి అనంతగిరి హాస్పిటల్లో తీసుకొచ్చినప్పుడు డాక్టర్ గారు ఉండేరా లేదా? డాక్టర్ గారు లేరండి. మరి డాక్టర్ గారు లేనప్పుడు సాధారణ డెలివరీ అయింది కదా, మరి నీకు ఇబ్బంది ఏంటి? ఇబ్బంది అంటే మరి రాసి పంపించడంలోనే ఓపీ టికెట్ ఇవ్వడంలోనే అక్కడ జాయిన్ చేయలేదు. జాయిన్ చేయడంలోనే చాలా లేట్ అయిపోవడంలోనే ఇక్కడ డెలివరీ అవుతే నువ్వు వేసుకోవటం ఎందుకు పట్టుకెళ్ళావు? వాళ్ళు పంపించారండి. ఏ టైందని పంపించారు? వాళ్ళు మరి డెలివరీ నార్మల్గా డెలివరీ చేసి కూడా మరి వాళ్ళు తప్పులను పడలేదనేసి పంపించారు. లోపల క్లీన్ అవ్వలేదు, క్లీన్ చేయించుకోవాలి, ఎస్కోట పోవాలని చెప్పి హాస్పిటల్ పంపించారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఓపీ టికెట్ వీళ్ళు ఇవ్వలేదండి. నా చేతిలోనే ఇవ్వలేదు. వాన్ జీరోకి ఇచ్చారట. ఆ డ్రైవర్ ఏమో వాళ్ళకి డాక్టర్ గారికి ఇవ్వలేదు. ఇవ్వకపోవడంలో వాళ్ళు మాకు జాయిన్ చేయలేదు. అక్కడ ఇక్కడ నుంచి పంపించడమే బ్లడ్ బాల్ అయిపోయి వాటర్ ఇదైపోయింది, వెళ్ళిపోయింది. ఎస్కోట వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఎస్కోట వెళ్ళిపోవడం అంటే స్లో లేదు, బ్లడ్ బాల్ అయిపోయిందండి. అయిన తర్వాత మీ ఆవిడ చనిపోయారా? అక్కడ జాయిన్ చేసి ఒక అరగంటలో చనిపోయారు. డాక్టర్ గారు ఒక 5 నిమిషం ముందుకు వచ్చి ఉంటే కానీ మీరు ఓపీ టికెట్ ఉంటే మీకు బాగా అయిపోను అన్నారు. ఏ డాక్టర్ అన్నారు అలాగా? ఆ డాక్టర్ పేరు చెల్లి. ఎస్కోట డాక్టర్? ఎస్కోట డాక్టర్. మీరు ఏంటంటే మీ సెల్ఫ్ సైడ్ నుంచి మీ డిపార్ట్మెంట్ కాపాడుకోవడానికి ఇంకోటి ఇంకో మీరు చెప్పవచ్చు. మీ వెరసల మీద మేడం. అవును మేడం, భర్త దగ్గర ఉన్నాడు, కుటుంబ సభ్యులు దగ్గర ఉన్నారు. మాకు ఓపీ టికెట్ కాదు కదా, ఏమి ఇవ్వలేదు, మాకు అడ్మిటే చేసుకోలేదు డాక్టర్స్. దానివల్లే ఆవిడ నిర్లక్ష్యం, వీళ్ళ నిర్లక్ష్యం వల్లే ఆవిడ చనిపోయింది అని చెప్పారు. చూద్దాం ఓపీ అంగన్వాడి పుస్తకాలు ఉంటారు కార్డు కార్డు ఉంటుంది కదమ్మ. తెచ్చావు కదా, ఆ పుస్తకంలోనే పెట్టారు.